डॉक्टर केयर होम्योपति अन्नी ब्रांचलो फ्री कंसल्टेशन मरियु 25% अन्नी मंदुल पैना गोप्प डिस्काउंट రేవంత్ రెడ్డికి ఒక నీతి లేదు, ఒక పద్ధతి లేదు, ఒక నియమం లేదు. ముఖ్యమంత్రిని పట్టుకొని విండం పెడతా అంటాడు, ఇష్టం వచ్చిన గబ్బంత మాట్లాడతాడు. ఇటువంటి వ్యక్తులైనా రాజకీయాల్లో ఉండాల్సింది, వీలైన కొడంగల్ గౌరవం కాపాడేది. అందువల్ల దయచేసి నేను మీ అందరిని కోరేది, మీరు గమనించండి ఏం కార్యక్రమాలు బీఆర్ఎస్ చేసింది. ఇంతకుముందు మంచినీళ్ళకి ఎంత గోస ఉండమ్మా, ఇలా ప్రతి ఒక్కల ఇంట్లో నల్లా పెట్టి మీకు రోజు మంచిగా మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి, కరెంటు మంచిగా వస్తూ ఉంది, రైతు బంధు సాయం వస్తూ ఉంది. ఇవాళ నా అమ్మాయి ప్రసవం అయితే మునుపు ప్రైవేట్ డాక్టర్లు దోపిడీ చేసేది, ఈరోజు అమ్మ ఒడి వాహనాలు పెట్టి బాజప్త మిమ్మల్ని తీసుకొని పోయి పైసా ఖర్చు లేకుండా మీకు పరీక్షలు చేసి తగిన మందులు ఇచ్చి మళ్ళీ అమ్మ ఒడి వాహనంలో తీసుకెళ్ళి మిమ్మల్ని ప్రసవం చేయించి అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చి మిమ్మల్ని ఇంటికాడ మళ్ళీ తీస్తూ ఉన్నారు. ఇవన్నీ మీ కళ్ళ ముందర జరుగుతున్నాయి. వేదింటి అమ్మాయిల పెళ్లి జరిగితే కళ్యాణ లక్ష్మి వస్తూ ఉంది, 100,000 రూపాయలు. కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రాం వచ్చింది. ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో ఇన్నరా, ఏ రాష్ట్రమన్నా చేసిందా? ఇవాళ ఊళ్ళకు వాళ్ళ ఊళ్ళకి మీ ఊళ్ళకి డాక్టర్లను దోలిచ్చి 3 కోట్ల మంది కళ్ళ పరీక్షలు చేసినాం, 80 లక్షల మందికి అద్దాలు ఇచ్చినాం, కేసీఆర్ కిట్లు ఎన్ని ఇచ్చినాం, 8 లక్షల మందికి ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి 8 లక్షల మందికి ఇచ్చినాం. ఈ దొంగలు ఇచ్చిండ్రా కాంగ్రెస్ దొంగలు, వాళ్ళ కాలంలో అసలు ఆలోచించిండ్రా? ఏమి లేదు, సర్కార్ దవాఖానలో కూడా మందులు చక్కగా లేకుండే, ప్రైవేట్ దవాఖానలో కూడా తిరిగి మనం కొంపలు ఆర్చుకున్నాం. ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత తెచ్చిచ్చాడు మీకు నరేందర్ రెడ్డి? ఎవ్వరు అడిగితే వాళ్ళకి కాదనుకుంటా సీఎం దగ్గరకు వచ్చి తీసుకొని మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,000,000 మందికి సాయం చేసినాడు నరేందర్ రెడ్డి. అదే రేవంత్ రెడ్డి ఏ కాన తెచ్చిండా? ఇంకోటి నేను చెప్పానా, ఈ కొడంగల్ ఇంత పొడుగున్నదని నా మీద కామారెడ్డి పోటీకి వచ్చాడు. ఆడవాళ్ళు తుక్కు తుక్కు కూడగొడతా ఉన్నారు, ఆడ అంగి అంగి పోయేదాకా చంపుతున్నారు, మీరు ఇక్కడ లాగు పోయేదాకా చంపాలి కొడంగల్ని అని చెప్తా ఉన్నా. మనకు వీళ్ళ పీడవ్వాలి ఈ కొడంగల్కు, ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ దరిద్రుల యొక్క పీడ వదిలించుకోవాలి. వీళ్ళు రాజకీయాల్లో ఉండదగ్గ మనుషులు కారు. ఒక నీతి నియమము పద్ధతి ప్రజల మీద ప్రేమ ఉన్నోడైతే రాజకీయాలు ఉండాలి, కానీ కేవలం భూమి కబ్జాలు పెట్టుడు, పైసలు పొద్దున్న లేతే పైసలు మాట్లాడు, ఇదా ఇది రాజకీయం అంటారా? కాబట్టి దయచేసి కొడంగల్ ప్రజలు, పోయినసారి మీరు నా మాట గౌరవించి బ్రహ్మాండంగా మీరు నరేందర్ని గెలిపించినారు. రైతు బంధువు పంపిస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి ఏమంటాడు? అది బిచ్చం ఉంటాడు, కేసీఆర్ బిచ్చం ఎత్తాడు రైతు బంధు. రైతు బంధు బిచ్చమా? ఇంతకుముందు గొడగొడ ఏడ్చి బాధపడ్డ రైతులను, ఆత్మహత్య చేసిన రైతులను ఆదుకోవాలని చెప్పి రైతు బంధు ప్రోగ్రాం పెట్టాం. రైతు బంధు ఉండన్నా ఉండు కాదు, మీరు నరేందర్ రెడ్డిని గెలిపియండి, ఇలా 10,000 అయితే 16,000 అవుతుంది రైతు బంధు అని మనం చేస్తూ ఉన్నాం. 16,000 రూపాయలు అవుతుంది గ్యారంటీగా. ఆ విధంగా మరి మీరే ఆలోచన చేయాలి. ఈ మోసగాళ్ళు, ఈ డబ్బు సంచులు పట్టుకొని వచ్చేటోళ్ళు, ఎన్ఎస్పి మోటార్ పెట్టుకోవాలంటోళ్ళు, కరెంటును 3 గంటలు ఇస్తామంటోళ్ళు, మీరు ఈ కర్ణాటకలో మీరు చూడలేరా? మీ పక్కకే కదా కాంగ్రెస్ పార్టీ ఎంత మోసం చేసింది వాళ్ళను. 20 గంటలు ఇస్తామని నరికిండ్రు, కథం గెలిచిండ్రు, ఇలా 5 గంటలు ఇస్తాను. వాళ్ళు కొడంగల్కి అది చెప్తాను, మేము మోసపోయినా మీరు కూడా మోసపోకండి, ఈ దొంగ కాంగ్రెస్ నమ్మకండి అని కొడంగల్కి వచ్చి కర్ణాటకలు చెప్తా ఉన్నారు. మీరు అడిగి పోయినా కూడా మీకు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా దోకబాజ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా ఏమి చేసింది లేదు. 9 సంవత్సరాల ఎమ్మెల్యే ఉంటే మన్ను కూడా చేయలే, తట్టడి మన్ను కూడా తీయలే, ఏ ఊరికి ఏమి అభివృద్ధి రాలే, అసలు రాడు ఎలక్షన్. మీకు ప్రజల మధ్య ఉండే నరేందర్ రెడ్డి కావన్నా, ఎక్కడో పోయేటువంటి రేవంత్ రెడ్డి కావన్నా, దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈ విధంగా అన్ని రకాలుగా మంచి పనులు జరిగినాయి. 10 ఏళ్ళ నుంచి కష్టపడ్డాం, మీకు చాలా సహాయం చేసినాం. మళ్ళా గెలిపియండి నరేందర్ రెడ్డి గారిని పెద్ద మయాటితోని. నేను మీకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, ఆయన పదవి పెరుగుతుంది ఒకటి, రెండవది కొడంగల్ వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఒక్కరోజు కోసం నేనే వస్తా, రోజంతా మీ మధ్యనే గడుపుతా.
కొడంగల్నే ఉంటా. మీకు ఎన్ని వందల కోట్లు కావాలన్నా ఏ పనికి కావన్నో. ఇప్పుడు నరేందర్ రెడ్డి కొన్ని పనులు అడిగినాడు, మాకు కొన్ని డబల్ రోడ్లు కావాలి, రెవెన్యూ డివిజన్ కావాలి, కొత్త మండలాలు కూడా ఒకటో రెండో కావాలి, ఇవన్నీ కూడా అడిగినాడు ఆయన. మాకు పరిశ్రమ రావాలి, ఇక్కడ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి అని కోరినాడు. మంచి వ్యక్తి, పట్టుదలన్న వ్యక్తి నరేందర్ రెడ్డి లాంటి వాడు గెలిస్తే ప్రజలకు లాభం అవుతుంది. రేవంత్ రెడ్డి గెలిస్తే పైరవికారులు కానీ ప్రజలకు లాభం కాదు. కాబట్టి నరేందర్ రెడ్డిని గెలిపియండి. బ్రహ్మాండంగా కొడంగల్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ దొంగ రేవంత్ రెడ్డి మాటలలో మోసపోకండి అని మీకు మనవి చేస్తూ నేను ఇద్దరు సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం, స్కాములు, స్కీములు, కబ్జాలు, అవినీతి రాజకీయాలు, కలమే అక్షరకళమై పోరాడుతాం. కలగన్న తెలంగాణగా తీర్చిదిద్దుకుందాం. ప్రభాత సూర్యుడు, జాతీయ తెలుగు దినపత్రిక.